హలో ఫ్రెండ్స్, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. లగడపాటి రాజుగొప్ప, ఈ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది పెప్పర్ స్ప్రే. ఆడవాళ్ళకైతే, మగవాళ్ళకైతే ఆంధ్ర ఆక్టోపస్. నిజమే, ఈయన ఆక్టోపస్ లాంటి వాడే. ఎందుకంటే సర్వేలు అంత కరెక్ట్ గా చేస్తాడు. దాదాపు దేశంలోను రాష్ట్రంలోను ఎక్కడ ఏ సర్వేలు ఈయన చేతుల మీదుగా జరిగినా, ఈయన టీం మీదుగా జరిగినా, ఖచ్చితంగా అవి గొప్ప ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. ఆ సర్వేలు కరెక్ట్ అని ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. దీంతో గతంలో జగన్మోహన్ రెడ్డి చేయించిన సర్వేలు, ఆ పార్టీ నాయకులు ఎవరైతే చేశారో సర్వేలన్నీ చేతులా కూడా వీరిని నెట్టేయటం ముంచేసే. దీంతో ఎవరిని నమ్ముకోవాలనుకున్నప్పుడు వారికి కనిపించాడు లగడపాటి రాజగోపాల్. ఆ లగడపాటి రాజగోపాల్ ను ఉపయోగించుకుని మేము సర్వే చేశాము. ఆ సర్వేలో వైసీపీకి 105 సీట్లు, తెలుగుదేశం పార్టీకి 50 సీట్లు, జనసేనక 15 సీట్లు అంటూ ఒక ఫేక్ సర్వే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రమోట్ అయింది. చివరకు జగన్ అనుకూల మీడియాలో కూడా ఈ వార్త వచ్చింది. చాలా మంది నిజమేనని నమ్మారు. కానీ అది ఫేక్ అని ఎలా తెలిసిందే అంటే, మొన్న ఒక సందర్భంలో ఒక పెళ్లికి వెళ్లారు రాజగోపాల్. ఆ సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడారు, ఇప్పటి వరకు ఏ సర్వే కూడా నేను చేయలేదు అంటూ అటు ప్రశాంత్ కిషోర్, అదేనండి వైసీపీ అధినేతకి రాజకీయ సలహాదారు అయినటువంటి ప్రశాంత్ కిషోర్ ని గుట్టు రట్టు చేసి పెట్టేశాడు. అయినా ఎలక్షన్స్ 6 నెలలు ఉన్నాయంటేనే నేను సర్వేను మొదలు పెడతాను, కానీ ఈ లోపు నేను ఇట్లాంటి సర్వేలు అసలు ఏమి చేయను, ఆయన నాకేం అవసరం అంటూ ఆయన కొండ బద్దలు కొట్టాడు. ఇక ఈ విషయాలన్నీ కూడా మీడియా ముందు ఆయన ప్రస్తావించడంతో, అంతకు ముందు లగడపాటి రాజగోపాల్ పేరు మీద జరిగినటువంటి సర్వే అవన్నీ కూడా తప్పులు తడకనని అర్థమైపోయింది. దీంతో ఒక్కసారిగా అటు ప్రశాంత్ కిషోర్ పరువు, మరోపక్క జగన్మోహన్ రెడ్డి పరువు నట్టేట మునిగిపోయినట్టుగా అనిపించారు. ఇవన్నీ మాకు మామూలు అనుకుంటారో ఏమో, కానీ ఇట్టని సర్వేలు ఈసారి చెప్తే ఎవరన్నా నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు.